వింజమూరు మండలంలో వ్యాపారస్తులు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే వ్యాపారం చేసుకోవాలని తహసీల్దార్ సుధాకర్ రావు తెలిపారు. మండల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని తమ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అదేవిధంగా వింజమూరు మండలంలో కరోనా నిర్ధారణ పరీక్షలు, కరోనా వ్యాక్సినేషన్ జరుగుతుందని, ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయపరుస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని, కాబట్టి మండల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం కూడా నిర్వహించి దానిలో కూడా మనం ఈ కోవిడ్ని ఏ రకంగా ఎదుర్కోవాలనే మీద మనం తీర్మానం కూడా చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ వర్తక దుకాణాలన్నీ కూడా ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకే పనిచేయాలి. అట్లాగే షాపు యజమానులు, దాని లోపల పనిచేసే గుమ్మస్తాలు కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి ఉండాలి, చేతులు గ్లౌజెస్ ఉండాలి. అదేవిధంగా షాప్ బయట బకెట్తో నీళ్లు, సబ్బు, మగ్గు ఏర్పాటు చేయాలి. శానిటైజర్స్ కూడా ఉపయోగించాలి. ఆ ప్రకారం లేని షాపుల్ని పంచాయతీ వారు, పోలీసు వారు తనిఖీ చేసి జరిమానా కూడా విధించమని చెప్పి కూడా కమిటీ తీర్మానం చేస్తున్నది. ఆ ప్రకారం అందరికీ కూడా తెలియజేయడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క దుకాణదారులు విధిగా మాస్క్ ధరించాలి. ఆ షాపులో పనిచేసే గుమస్తాలకు కూడా మాస్క్, గ్లౌజెస్ కూడా ఇవ్వాలి. షాపు బయట బకెట్తో నీళ్లు, సబ్బు, శానిటైజర్స్ పెట్టాలి. అట్లాగే ఒక షాప్ లోపలికి ఎవరిని కూడా అనుమతించకూడదు. వాళ్ళకి కావాల్సిన చిల్లర పట్టి తీసుకొని కట్టి ఇవ్వటమే. షాప్ ముందు ఒక తాడు కట్టేసేసి షాప్లోకి ఎవరిని కూడా అనుమతించకూడదు. బంగారు, వెండి దుకాణదారులు మాత్రం ఒకటి తర్వాత ఒకళ్ళని వాళ్ళ షాపులోకి అనుమతించాలి. దానివల్ల ఈ వైరస్ బారి నుండి పడతారు. అట్లాగే అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రండి. బయటకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేకపోతే 100 రూపాయలు జరిమానా కూడా విధించడం పడుతుంది జరుగుతుంది. పంచాయతీ వారు, అట్లాగే పోలీసు వారు కూడా జరిమానా విధిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాస్క్ ధరించండి, లేదంటే జరిమానా కూడా విధించడం జరుగుతుంది. అది కూడా 1-2 సార్లు చూస్తాము. 3వ సారి వారి మీద అసలు మన ఎపిడమిక్ రీసెర్చ్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తాము.